ఆరోపణలు చేశారు కనుక దుష్ప్రచారం చేస్తున్నా కనుక టీడీపీ నేత దాదా నాకు ఆ అమ్మ కూతురుతో సమానం. నేను ఆ అమ్మాయిని గురించి ఎక్కడ తప్పు మాట్లాడను. నేను ఆ అమ్మాయిని అభినందించా, ఆ కుటుంబాన్ని అభినందించా. ఎప్పుడో 20 సంవత్సరాలు దగ్గర దగ్గర కాలం క్రితమే ఆమె కులాంతర వివాహం చేసుకుంది. అప్రిషియేట్ చేస్తున్నా. ఈవెన్ రాజారెడ్డి గారు కూడా ఆ విషయంలో 1 దశాబ్దం క్రితమే కులాంతర వివాహాలు జరిపించారు. నేను వాళ్ళు కులాంతర వివాహాలు జరిపించిన దానికి ఆక్షేపణ కాదు. పెద్ద మనిషి కులం కులం అంటున్నావు కదా నాయన, ఇది ఏందిరా ఇది? ఆ రోజు నువ్వు ఎందుకు ఆక్షేపించలేదు? ఇవాళ ఎందుకు వచ్చింది నీకు? ఆయన్ని క్వశ్చన్ చేయటమే తప్ప ఆ కుటుంబాన్ని కానీ ఆ అమ్మాయిని కానీ. అమ్మాయి నా కూతురుతో సమానమయ్యా, ఎట్లా ఆక్షేపిస్తా అమ్మాయిని? నో, ఐఎమ్ అప్రిషియేటింగ్ ఇట్. ఐఎమ్ అప్రిషియేటింగ్ రాజశేఖర్ ఆల్సో. ఎప్పుడో జరిగిపోయింది. నేను మావాన్ని అంటున్న కులం కులం అబ్బా కులం అంటావు కదా, ఎందుకు రా? ఇవన్నీ మీరేమో చేయొచ్చు, ఓటు కట్టుకొచ్చేదిగా కులమా? అంతవరకే కానీ క్షమాపణ. ఏ పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయి గౌరవానికి తక్కువ చేస్తే నాది పాపం. ఐఎమ్ అప్రిషియేటింగ్ దట్ గర్ల్.